హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ విత్ షేప్ బెల్ట్ తోటి చూపించబోతున్నానండి చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉండి అలాగే నార్మల్ బ్లౌజ్ కొన్నట్టు కానీ షేప్ బెల్ట్ పెట్టుకునేలాగా కటింగ్ చూపించండా చాలా చాలామంది అడుగుతున్నారు కదా అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెనే వస్తుంది బ్యాక్ అయితే ఏమి ఓపెన్ ఉండదు కాబట్టి క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మడతలు అవి ఏమీ లేకుండా నీట్గా సర్దుకోండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా కింది వైపు చూడండి ఎంత క్రాస్ ఉందో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా కింది లేయర్ అనేది క్రాస్ ఉందనమాట కాబట్టి ఆ క్రాస్ అనేది లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా కొలత బ్లౌజ్ నుంచి అవేలాగ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ తీసుకోండి కొలత బ్లౌజ్ నుంచి జస్ట్ మీరు బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ ఇవి రెండు తీసుకుంటే చాలు మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ చూసుకోవడం కోసము బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా నడుము చివరి వరకు చూసుకోండి పొడవు మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కొలతలు తీసుకుంటామో సేమ్ అంతే చూడండి పైన షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఈ కింది వరకు చూసుకోండి దగ్గర దగ్గర ఒక ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఇది పద్నాలుగు ఇంచులు కొంచెం ఎక్కువ ఉంది బట్ నేను కొంచెం పొడవు తగ్గిద్దాం అనుకుంటున్నాను కాబట్టి పద్నాలుగు ఇంచులే తీసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు కొంచెం పెంచుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా పెంచుకోవచ్చు అది మన ఇష్టం అలాగే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్లు చూసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని నీట్గా ఈ విధంగా పరుచుకుని ఒకవైపు భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక భాగం వరకు చూసుకోండి ఇలాగా ఇది వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది చూడండి బ్యాక్ పార్ట్ ఓన్లీ ఇరవై ఇంచులు ఉంది మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కూడా ఇరవై ఇంచులు ఉంటుంది అనమాట అంటే ఇది మొత్తం కూడా నలభై ఇంచుల చెస్ట్ రౌండ్ బ్లౌజ్ అని మనకి అర్థం అనమాట మీ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ అయితే వస్తుందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంటుంది మనం వేస్ట్ కోసం సపరేట్గా కొలతలు ఏమీ తీయాల్సిన పని ఏమీ లేదండి ఓకే ఇప్పుడు క్లాత్ పైన మార్క్ చేసుకుంటున్నామండి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు ఎగ్జాక్ట్ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము ఇంకొక వన్ ఇంచ్ కలిపితే మొత్తం పదిహేను ఇంచులని కింది వైపు లైన్ దగ్గర నుంచి ఇలా టేప్కి పై వైపున ఒక మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ అండి ఇరవై ఇంచ్లో వచ్చింది కదా మనం ఓన్లీ బ్యాక్ పార్టే కొల్చాము ఇందాక ఇప్పుడు మనం కట్ చేసేది కూడా బ్యాక్ పార్టే ఇరవై ఇంచులలో సగం ఎందుకంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇరవై ఇంచులలో సగం ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఈ ఇంచులలోనే మనకి లోపల వన్ ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి ఎందుకంటే చెస్ట్ లూజ్ ఉన్నంత మనకి వెయిస్ట్ లూజ్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రాగా డాట్స్ కోసం ఏమీ పెట్టాల్సిన పని లేదు బ్యాక్ డాట్ కోసం ఓకే ఎగ్జాక్ట్ పది ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర ఇంచు ంచ ఎక్స్ట్రాగా పెట్టుకుని మొత్తం పదకొండున్నర ఇంచులు ఇక్కడైతే నేను మార్క్ చేశాను అలాగే బ్లౌజ్ పొడవు ఇక్కడ కూడా పదిహేను ఇంచులు మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ పొడవు మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని ఇలా స్ట్రైట్గా కలపండి ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింది వైపున ఎంతైతే లూజ్ పెట్టుకున్నామో ఎగ్జాక్ట్ పది ఇంచులో స్టిచ్చింగ్ కోసం ఒకటిన్నర పెట్టాం కదా ఈ లైన్ పైన కూడా సేమ్ అంతే మార్కింగ్ మనం పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ జస్ట్ లూజ్ ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర కింది వైపు మీరు ఒక వన్ ఇంచ్ పెట్టారనుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కలపండి అంటే మీ కొలత బ్లౌజ్లో ఎంతైతే వస్తుందో దానిని బట్టి మీరు ఇక్కడ నేను యాడ్ చేసినట్టుగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా ఒక బాక్స్ అయితే మనకు వచ్చింది కదా మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు నార్మల్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటారో సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ మనం చెస్ట్ చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ పది ఇంచులు పెట్టుకున్నాం కదా పది ఇంచులలో సగం అంటే ఐదు ఇంచులు ఐదు ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ కలుపుకుని ఇక్కడ మీరు ఈజీగా షోల్డర్ మెజర్మెంట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు కానీ ఇంకా ఎక్కువ అయితే పెట్టకండి మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇది ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నానండి నేను చాలామందికి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలీదు అలాంటి వాళ్ళు సింపుల్గా ఇలా మార్క్ చేసుకోవచ్చు అలాగే డౌన్ కూడా సేమ్ ఆరుంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి ఈ సైడ్ కూడా ఒక ఆరుంచ్ల దగ్గరికి పెట్టుకుని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా లైన్స్ డ్రా చేసుకోండి ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజులు అయితే ఆరు ఇంచులో ఆమ్ డౌన్ పెట్టొద్దు ఐదున్నర ఇంచులు పెట్టుకోండి ఇంకా పెద్ద సైజ్ బ్లౌజులు అయితే ఆరున్నర ఇంచ్లు కూడా ఆమ్ డౌన్ పెట్టచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్లో మనం ఆమ్ రౌండ్ షేప్ తీయడం కోసం ఇది ఫార్టీ సైజ్ అంటే కొంచెం ఇంచుమించు పెద్ద సైజే కాబట్టి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా పెట్టండి కరెక్ట్గా ఈ కార్నర్లో స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోండి మీకు కరెక్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ వస్తుంది చిన్న సైజ్ అయితే ఒకటింపా పెట్టండి ఇంకా పెద్ద సైజ్ బ్లౌజ్లైనా కూడా ఒకటిన్నర ఇంచులు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక ఆమ్ రౌండ్ షేప్ ఇవ్వండి నార్మల్ బ్లౌజ్ బ్లౌజ్కి ఎలా అయితే మనం ఆమ్ రౌండ్ షేప్ ఇస్తామో సేమ్ అంతే ఓకే ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి బిగ్నర్స్ అయితే మీకు ఆమ్ రౌండ్స్ ఇవి తిరగడం కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే నీట్గా వస్తాయండి స్టార్టింగ్లోనే రావు ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి ఇంచులు ఉంది కదా షోల్డర్ ఈ ఇంచుల టేప్ సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి అంటే మూడించులు నెక్ కోసం మూడించులు షోల్డర్ కోసం సరిపోతుంది అనమాట కరెక్ట్గా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ యొక్క వీపు పొడవ చూసుకోవడం కోసం కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి ఇలా చూసుకోండి వీపు భాగాన్ని ఇక్కడైతే ఇది నాలుగున్నర ఇంచులు ఉంది కొలత బ్లౌజ్కి నాలుగున్నర ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ కలపాలి ఎందుకంటే పై వైపున కింది వైపున స్టిచ్చింగ్ కోసం అనమాట అంటే మీ బ్లౌజ్ యొక్క హైట్ వీపు పొడవు ఎంతైతే వస్తుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపున మనం నెక్ విడ్త్ మార్కింగ్ చూడండి ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కింది వరకు పొడిగించండి ఇలాగా ఓకే ఇలా చేసేయండి ఒక బాక్స్ లాగా వస్తుంది ఈ కార్నర్లో జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది రౌండ్ వద్దు స్క్వేర్ కావాలి లేదా వేరే ఏదన్నా నెక్ డిజైన్ వేద్దాం అనుకుంటే అది మన ఛాయిస్ మనకు నచ్చిన విధంగా వేయొచ్చు ఇక్కడ నేనైతే జస్ట్ రౌండ్ షేప్ ఇచ్చాను ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పీస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వచ్చేస్తాయండి మీరు మళ్ళీ సపరేట్గా వేరే చోట తీసుకోవాల్సిన పని లేదు నెక్ పీస్ కట్ చేసిన తర్వాత దానిలో వస్తుంది ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఓకే ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్నైతే కట్ చేస్తున్నానండి చూడండి బ్యాక్ అయితే నేను కట్ చేశాను బ్యాక్ పార్ట్ యొక్క నెక్నైతే కట్ చేయలేదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ కట్ చేయొచ్చు ఓకే ఒకవైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో చివరిన హ్యాండ్స్ తీసుకుందాం ఇది ఎయిటీ పాయింట్స్ లైనింగ్ పెట్టండి షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎనభై పాయింట్లు లైనింగ్ అనేది తీసుకున్నాను ఒకవేళ మీకు ఎల్బో కావాలి అంటే వన్ మీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేశాను మీకు ఇంకా చెప్పాలి అని అంటే నార్మల్ హ్యాండ్కి మనం ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అంతే కింది వైపు కూడా క్రాస్ అది ఏమీ లేకుండా కింది వైపు ఇది మనము నాలుగు మడతల మీద ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కింది వైపు లేయర్స్ కూడా సమానంగా ఉన్నది లేదు చూసుకుని ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు లైన్ మార్జిన్ లైన్కి ఒక పావు ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్ అయితే ఒక వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి జస్ట్ తిప్పి కుడతాం కాబట్టి ఒక పావు ఇంచ్ వదులుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకుని డైరెక్ట్గా మీరు హ్యాండ్ మార్కింగ్ చేసుకోవచ్చు ఇది ఈజీ పద్ధతి అండి పర్ఫెక్ట్గా కూడా వస్తుంది హ్యాండ్ అనేది అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఈ హ్యాండ్ ఫోల్డింగ్ రెండు మన వైపుగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ పైన హ్యాండ్ చివర వచ్చేలాగా పెట్టండి నీట్గా హ్యాండ్ ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ ఎక్కడికైతే పొడవు ఉంటుందో అంటే ఇక్కడ జాయింట్ మనకు కనిపిస్తుంది చూడసారా ఈ జాయింట్ మీద మీ దగ్గర మార్కింగ్ వీలర్ ఉందనుకోండి దాంతో మీరు రఫ్ చేసినా కూడా మీకు హ్యాండ్ షేప్ కవ్ షేప్ అనేది ఈజీగా పడిపోతుంది దానిపైన మీరు మార్క్ చేసుకోవచ్చు చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే నేను మీకు ఐడియా ఉంటుందని మార్కింగ్ వీలర్ తోటి ఇలా మీరు గట్టిగా రఫ్ చేసినట్లయితే ఆ రఫ్ చేసిన దాని దగ్గరే మీకు ఇలా కింది వైపు చూసుకుంటే మీకు మార్కింగ్ పడుతుంది ఇక్కడ లైట్గా ఉందండి నేను జస్ట్ మీకు చూపించడం కోసం స్కేల్ తోటి రఫ్ చేశాను అంతే ఓకే నేనైతే నార్మల్గానే మార్క్ చేసేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఇక్కడ ఎక్కడికైతే ఉందో కొంచెం పైకి మార్క్ చేసుకోండి ఈ చంక కుట్టు దగ్గర కూడా కొంచెం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇలా పై వైపుకి మార్క్ చేసుకోండి హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా కలిపేయండి ఓకే ఇప్పుడు హ్యాండ్ని తీసేయచ్చు మనం ఇప్పుడు ఫస్ట్ ఈ హ్యాండ్ పొడవ మార్కింగ్ లూజ్ మార్కింగ్ ఇవన్నీ వచ్చేసాయి కదా సైడ్ మనం ఎగ్జాక్ట్ పెట్టుకున్నాం కాబట్టి హ్యాండ్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకున్నాం ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒకటిన్నర లేదా ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ పొడవ మార్కింగ్ దగ్గర ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా డ్రా చేసుకోండి ఇది నార్మల్గా నేను ఎప్పుడూ డ్రా చేసే పద్ధతి మీకు ఇంకా ఈజీగా హ్యాండ్ కరువు తీసుకోవడం ఎలాగో చూపిస్తానో చూడండి చాలామందికి ఈ హ్యాండ్ షేప్ తీసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా బిగినర్స్కి అయితే అస్సలు రౌండ్స్ అనేవి తిరగవు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఒకటిన్నర పెట్టాం కదా అలా కాకుండా ఒక ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇంచుల మార్కింగ్ని ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్కి ఇలా క్రాస్గా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోండి మీకు సింపుల్గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టార్టింగ్లో ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది ఓకే ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక షేప్ లాగా లైట్గా ఇలా కొంచెం కరువు షేప్ డ్రా చేయండి ఇలా రౌండ్గా మీకు ఆటోమేటిక్గా హ్యాండ్ కరువు షేప్ అనేది వచ్చేస్తుంది అర్థమైంది కదా ఇక్కడ కొంచెం లోపలికి తీయండి కొంచెం అంటే కొంచెం తీయకపోయినా పర్వాలేదు బట్ కొంచెం తీస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకే ఈ మార్కింగ్ నెల కొంచెం క్రాస్గా సైడ్ అడ్జస్ట్ వైపుకి పొడిగించేసేయండి ఇంతేనండి హ్యాండ్ మార్కింగ్ సింపుల్గా వచ్చేసింది కదా బిగినర్స్ అయితే ఇక్కడ నేను చూపించిన ఈ టిప్ని ఫాలో అయిపోండి ఇప్పుడైతే మార్క్ చేసుకున్న దానిపైన హ్యాండ్ని కట్ చేస్తున్నాను అలాగే హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్కి ఇక్కడ మిడిల్ పాయింట్లో చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ అంటే ఇది ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి మనము హ్యాండ్ని బ్లౌజ్కి కుట్టేటప్పుడు గుర్తుండడం కోసం అన్నమాట అలాగే ఇక్కడ మనకి వేస్ట్ పీస్ జాయింట్ పడుతుందండి అదంతా నేను మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను హ్యాండ్కి లోతు తీయడం కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఒక చివరినైతే మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము రెండో చివరిన హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ క్లాత్నిలా ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం క్లాత్నిలా మన వైపుకి పెట్టుకోండి అంటే నార్మల్ బ్లౌజ్కి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు పెట్టుకుంటాం కదా సేమ్ అంతే ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుని ఈ చివరన ఒక రెండించుల క్లాత్ని ఫోల్డ్ చేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అయినప్పటికీ కూడా షేప్ బెల్ట్ వేస్తున్నాం కాబట్టి ఒక రెండించులని తగ్గించండి తగ్గించిన తర్వాత ఇలా స్ట్రైట్గానే పెట్టండి ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ స్ట్రైట్ పెట్టుకుంటేనే బాగుంటుందండి క్రాస్ అవి అవసరం లేదు కింది వైపు క్లాత్ సమానంగా ఉండేది లేని కూడా చూసుకోండి ఓకే ఈ విధంగా రెండించల క్లాత్ని తగ్గించేసాం కదా బ్యాక్ పార్ట్ నుంచి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే సేమ్ యాస్టీస్ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి చూడండి బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకుంటే ఇలా బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు అలాగే ఇక్కడ నెక్ పాయింట్ చూడండి నెక్ పాయింట్ దగ్గర మార్కింగ్ దగ్గర ఒక లైన్ నేను డ్రా చేశాను గుర్తుండడం కోసము ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ రౌండ్ మీకు ఈ మధ్యలో లైన్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి ఆమ్ రౌండ్ కొంచెం డార్క్గా డ్రా చేస్తున్నాను కదా చూడండి ఈ మధ్యలో ఉన్నటువంటి లైన్స్ అన్నీ కూడా ఇందాక మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకున్నప్పుడు పడ్డటువంటి లైన్స్ అనమాట ఓకే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం మనం డ్రా చేసుకున్న మార్కింగ్ అంతా కూడాను ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ అంతా డ్రా చేసుకోవాలి అంటే ప్రిన్సెస్ కట్ కానివ్వండి ఫ్రంట్ నెక్ కానివ్వండి ఆమ్ రౌండ్ లోత్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఫస్ట్ నెక్ విత్ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేయండి ఈ లైన్ పైన మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట అలాగే ఫ్రంట్ నెక్ డీప్ కూడా ఈ లైన్ పైన పెట్టేసుకోండి మీకు ఇక్కడ నేను టేప్ తోటే చూపిస్తున్నాను ఈజీగా చెప్తున్నాను కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి నేను ఆరున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ పెడుతున్నానండి మీడియం సైజ్ అయితే ఆరు ఇంచులు పెట్టండి ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఐదున్నర ఐదు ముప్పై వరకు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ జస్ట్ ఒక చిన్న రౌండ్ షేప్ ఇవ్వండి ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ నెక్ విడ్త్ మనం ఇంచులు పెట్టాము షోల్డర్ విడ్త్ కూడా ఇంచులు పెట్టున్నాం నెక్ విడ్ మూడించులు వచ్చింది కాబట్టి ఫ్రంట్ నెక్ మనం ఇక్కడ బ్రాడ్ చేయాల్సిన పనేమీ లేదండి మనం రెండున్నర లేదా రెండు పావు ఇంచులు పెట్టినప్పుడు కొంచెం బ్రాడ్ చేసుకుంటే ఫ్రంట్ రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ మనకి నెక్ విర్త్ మూడించులు ఉంది కాబట్టి ఇంకా మనం ఏమీ బ్రాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈ నెక్ బ్రాడ్ ఏంటి ఫ్రంట్ నెక్ బ్రాడ్ ఏంటి మాకు అర్థం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి చాలామంది చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు అండి నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఫ్రంట్ నెక్ బ్రాడ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది ఒక ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోత్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే తీస్తామో సేమ్ అంతే ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఉంటుంది కదా డైరెక్ట్గా మీరు ఇలా కాజా పట్టి తీసుకుని పైన నెక్ దగ్గర నుంచి నాలుగో కాజా అయినా పర్వాలేదు నాలుగో హుక్స్ అయినా పర్వాలేదు కొంచెం కిందికి పెట్టుకున్న ఇబ్బంది లేదు కానీ ఇంకా పైకి మాత్రం పెట్టేయకండి అలాగే ఈ సైడ్ రెండో చివరిని ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు మనం సపరేట్గా ఏమి కొలవాల్సిన పని లేదు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ నుంచి రెండించులో తగ్గించేసాం కాబట్టి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఏమి చూడాల్సిన అవసరం లేదు చూడాలి అనుకుంటే చూసుకోవచ్చండి మీ కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోండి నార్మల్ బ్లౌజ్కి చూసినట్టుగానే బట్ నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ తీయడం కోసం షోల్డర్కి మధ్యలో సగ భాగంలో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి మీ బ్లౌజ్కి షోల్డర్ పాయింట్ నార్మల్ బ్లౌజ్ కటింగే కదా ఇది బోట్ అలా ఏమీ కాదు కరెక్ట్గా షోల్డర్కి మధ్య భాగంలో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ లైన్కి ఒకటింపావు ఇంచులు లైన్ కట్టు ఇటు కూడా ఒకటింపావు ఇంచులు మార్కింగ్ వచ్చేలాగా పెట్టండి మొత్తం రెండున్నర ఇంచులు ఈ ప్రిన్సెస్ కట్ డాట్ కోసం వస్తుందన్నమాట ఇది మనం స్టిచ్చింగ్ చేసేసరికి కూడా ఒక మూడు ఇంచులు అయిపోతుందండి మొత్తానికి కాబట్టి అటువైపు ఒకటింపావు ఇటువైపు ఒకటింపావు పెట్టండి ఓకే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ డాట్ పొడవ వచ్చేసరికి మూడున్నర ఇంచులు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానండి ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మూడించులే మార్క్ చేసుకోండి మనకి సపరేట్గా షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఓకే చూడండి ఇక్కడైతే నేను మూడున్నర ఇంచులు పెడుతున్నాను మరి పెద్ద సైజ్ అంటే బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉన్నటువంటి బ్లౌజెస్ అనుకోండి వాటికైతే ఖచ్చితంగా మీరు నాలుగు ఇంచులు ఈ డాట్ పొడవు అనేది మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోండి డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆమ్ రౌండ్ తిరిగే చోటు ఉంటుంది కదా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే మూడున్నర ఇంచులు ప్రిన్సెస్ కట్ డాట్ పొడవ పెట్టున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా కొంచెం కరువు షేప్ తిప్పుతూ ఆమ్ రౌండ్ షేప్ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలపాలి ఓకే ఇంతే ఇక్కడ మీరు ఆమ్ రౌండ్ దగ్గర క్రాసులు అలా ఏమి తీయాల్సిన పని లేదండి మనకు డాట్ అక్కడ కుట్టేస్తాం కాబట్టి ప్రిన్సెస్ కట్ షేప్ కుడతాం కాబట్టి ఓకే ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు హుక్స్ పట్టి ఓపెన్ సైడ్ మార్కింగ్ చేశాను చూడండి ఇందాక ఆ మార్కింగ్ని ఇలా ప్రిన్సెస్ కట్ డాట్కి ఇలా క్రాస్గా కలిపేయండి డాట్ కింద మాత్రం కొంచెం ఇలా ఒక పావు ఇంచ్ కిందికి ఒక కరో షేప్ వచ్చేలాగా డ్రా చేయండి మీకు ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ నుంచి సైడ్ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా కలిపేయండి ఓకే ఇప్పుడు మనం ఈ ప్రిన్సెస్ కట్ అంటే కట్ చేసుకుని మళ్ళీ కుట్టేటప్పుడు జాయిన్ చేసుకుంటాం జాయిన్ చేసినప్పుడు మనకి సైడ్ క్లాత్ ఎక్కువ పడుతుంది కదా జాయింట్ అంటే క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి పైన ఆమ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఈ కింది వైపు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఎందుకు అని అంటే చాలామందికి ప్రిన్సెస్ కట్లో కొంతమందికి ఫ్లాట్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది ఒక వన్ ఇంచ్ వరకు పెట్టండి కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు ఈ కింది వైపు మాత్రమే పైన పెట్టొద్దండి పైన పెట్టారనుకోండి మనము బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది ఎక్కువ వచ్చేసి మీకు సైడ్ అడ్జస్ట్ నీట్గా రావు పైన మాత్రం ఒక హాఫ్ ఇంచే ఉండాలి మనం కింది వైపు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ వరకు పెంచుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెంచచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్రీగా కావాలి అనుకుంటే ఓకేనా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇంకేమీ మనం చేంజెస్ చేయాల్సిన పని లేదు మీరు బిగినర్స్ అయ్యి మీకు నార్మల్ బ్లౌజ్ వచ్చిన వాళ్ళైతే కనీసం ఫ్రంట్ పార్ట్ చూసేటప్పుడు అయినా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి చూసిన తర్వాత కుట్టడానికి ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసినా కూడా ఫస్ట్ సారీ అంటే మీరు ఫస్ట్ టైం కుట్టినప్పుడే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే రాదండి చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మీరు అలా కుట్టంగా కుట్టంగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు చేసిన పొరపాటు అనేది మళ్ళీ ట్రై చేసినప్పుడు ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతారనమాట ఈరోజు బ్లౌజ్ కుట్టాంలే నాకు అది రాలేదులే ఇంకా నేను ట్రై చేయను విసుగ్గా ఉంది అనుకుంటే మనకి వర్క్ అనేది రాదండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో బిగినర్స్కి బాగా యూజ్ అయ్యేలాగా బ్లౌజ్ కటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మీరు ఎప్పుడు చూడకపోతే నా వీడియోస్ని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూడండి ఈ మధ్యలో ఇప్పుడు ఈ షేప్ను కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ కొంచెం నొక్కినట్టుగా లేకుండా షేప్ కొంచెం ఇలా క్రాస్గా వచ్చేలాగా కట్ చేయండి ఓకే చూడండి ఈ విధంగా వస్తుంది మనకి మధ్యలో కట్ చేసిన ఈ పీస్తో పనేమీ లేదు ఓకే ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం షేప్ బెల్ట్ కోసము మీకు ఇందాక స్టార్టింగ్ నేను చూపించాను కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు మీకు షేప్ బెల్ట్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ వస్తుంది అనేది చెప్పాను చూడండి సేమ్ అదే క్లాత్ ఇక్కడ నేను తీసుకున్నాను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులుగా ఉంది ఓకే హెచ్చు తగ్గులు ఉన్నా పర్వాలేదు ఇది లైనింగే కాబట్టి ఒకవేళ ఎక్కడైనా కొంచెం తగ్గినా మనము వేస్ట్ పీస్ని జాయిన్ చేసుకోవచ్చు సైడ్ అడ్జస్ట్ మాత్రం ఒకవైపున సమానంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ లూజ్ అండి మనము బ్లౌజ్కి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ ఇందాక మా బ్యాక్ పార్ట్ మార్క్ చేసినప్పుడు ఇంచులు పెట్టాం కదా పది ఇంచులకి ఇంకొక ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేయండి ఒకటిన్నర ఎందుకు తీసుకున్నాము అంటే ఇందాక మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఒక వన్ ఇంచ్ సైడ్ ఎక్స్ట్రా పెట్టాం కదా దానికోసం అనమాట అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి నాలుగించులు లేదా అయినా ఉండేలాగా తీసుకుని షేప్ బెల్ట్కి సరిపడినంత పీస్ మాత్రమే మనం కట్ చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ కరువు షేప్ అనేది మీకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను సింపుల్గా అర్థమవుతుంది అలాగే మనం ఇందాక బ్యాక్ నెక్ అయితే కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసేసాను ఈ బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ పీస్లో మనకి హుక్స్ కాజా పట్టి రెండు వస్తాయి ఫస్ట్ హుక్స్ పట్టి కోసము రెండున్నర ఇంచులు లేదా రెండించులైనా తీసుకోండి కాజాపట్టి కోసం ఇంచులు ఉండేలాగా తీసుకోండి విడ్త్ అనేది కట్ చేసుకోండి మార్క్ చేసుకున్న దగ్గరికి హుక్స్ పట్టి కాజాపట్టి రెండు కూడా మనకి వచ్చాయి పెద్దదిగా ఉనిందేమో కాజాపట్టి చిన్నదిగా ఓనింది హుక్స్ పట్టి ఓకే ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తున్నామండి దీనిని కూడా జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని తీసుకునే ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకోండి ఓకే అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ని కూడా ముందు మనం ఇలా అరేంజ్ చేసుకోవాలి ఎటువైపుకి వీలైతే అటువైపుకి సర్దుకోండి ఒకవైపున మాత్రం జాయింట్ పడకుండా చూసుకోండి ఒకవైపున జాయింట్ పడేలాగా చూసుకోండి అంటే మనకి పని తక్కువైపోతుంది అనమాట ఎక్కువ జాయింట్లు రాకుండా నీట్గా ఉంటుంది అలాగే టక్స్ లైనింగ్ క్లాత్కి ఎక్కడైతే టక్స్ ఉందో అక్కడ ఇంకొక టక్స్ పెట్టేసుకోండి మెయిన్ క్లాత్కి కూడా అలాగే ఓపెన్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ పీస్ లేదా మిడిల్ పీస్ అయినా అనొచ్చు నెక్ పార్ట్ పీస్ అయినా అనొచ్చు ఇక్కడ మిగిలినటువంటి ఈ క్లాత్లో మీరు షేప్ బెల్ట్ సరిపోయేలాగా చూసుకోండి కొంచెం షేప్ బెల్ట్కి తక్కువ అయితే జాయింట్ వస్తుంది బట్ ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి జాయింట్స్ ఏమీ రాకుండా నీట్గా ముందుగానే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాము అరేంజ్ చేసుకుంటే మనకి క్లాత్ సరిపోతుందా లేదా ఎక్కడెక్కడ జాయింట్స్ వస్తాయి అవన్నీ క్లియర్గా తెలుస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అయితే కట్ చేయొద్దండి షోల్డర్ దగ్గర నుంచి కట్ చేయండి ఓకే బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది అలాగే షేప్ బల్ట్కి సరిపడినంత క్లాత్ని కూడా నేను కట్ చేసేస్తున్నాను బిగినర్స్ అయితే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుని ట్రై చేయండి మీకు క్లాత్ సరిపోలేదు అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ అలాగే ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజ్కి ఉన్నట్టుగానే ఉంటుందండి నేను మీకు బ్యాక్ బెల్ట్ కటింగ్ అయితే ఏమీ చూపించలేదు మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే స్ట్రైట్ పీస్ తీసుకుంటామో అలాగే ఉంటుంది అలాగే మెడపీసులు కూడా మెడపీసులు అంటే మనము నార్మల్ బ్లౌజ్కి నెక్ ఫినిషింగ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటాం కదా సేమ్ అలాగా ఉంటుందండి దానికోసం కూడా మెడపీసులు క్రాస్గా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్